తెలంగాణ రాష్ట్ర తొలి కేబినెట్ విస్తరణలో మంత్రి పదవి పొందిన మహబూబ్నగర్ జిల్లా నేత జూపల్లి కృష్ణారావు పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధికి శక్తివంచనగా కృషి చేస్తానని ఆయన అన్నారు. బంగారు తెలంగాణ సాధనకు మంత్రిగా తన వంతు పాత్ర పోషిస్తానని ఆయన తెలిపారు. జాబ్స్ కూడా వాల్యూ అడిషన్ చేసే విధంగా ఫుడ్ ప్రాసెసింగ్ ఫ్రూట్ ప్రాసెసింగ్ ద్వారా అట్లాగే ప్యాకేజింగ్ ఇండస్ట్రీ కూడా వచ్చే విధంగా లాభసాటిగా వచ్చే విధంగా వ్యాపారం అంటే దండగ కాదు వ్యాపారం అంటే పండుగ చేసే విధంగా వీటన్నిటిని గ్రామీణ స్థాయిలో కూడా అట్లాగే కుటీర పరిశ్రమను కూడా స్థాపించే ఏర్పాటు చేసేటువంటి దిశగా ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో వారి సహకారంతో అట్లాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధా శక్తి ఉన్నది కష్టపడి పనిచేసేటువంటి ఆఫీసర్స్ ఉన్నారు అధికారులు ఉన్నారు అందరిని కూడా అందరి సహకారంతో ఇలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేపట్టాల్సినటువంటి పరిస్థితి సందర్భం ఉంది కాబట్టి వాటిని ఏర్పాటు చేసుకుంటూ పరిశ్రమ ఏర్పాటు చేసుకుంటూ అట్లాగే గతంలో మహిళా సంఘాలకు సంబంధించి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలను కావచ్చు ఆ ప్రభుత్వాలన్నీ కూడా వాళ్ళను ఓటు బ్యాంకుగా వాడుకున్నారు కేవలం పొదుపని చెప్పని వాళ్ళకు మీటింగ్లు తీసుకుపోవడం తప్ప వాళ్ళ యొక్క ఆర్థిక శక్తిని పెంచేటువంటి ప్రయత్నాలు ఏమాత్రం కూడా జరగల ఇలా ఎక్కడో చైనాలో తయారు చేసినటువంటి వాటిని మనం ఇండియాకి ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నాం మనకు మరి ఇంత జనాభా ఉంది చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు నిరుద్యోగ యువత ఉంది మహిళా శక్తి ఉన్నది ఇలా అందుకనే